దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుతూ, దగ్గరగా చెబుతూ, సంతోషంగా చెబుతూ, చప్పిళ్ళు కొడుతూ చెబుతూ, ఈ రాత్రి కాల సమయమందు నీ అడ్డుగోడలను దేవుడు తీసివేసి మంచి ఆరోగ్యం, బలాన్ని, శక్తిని దేవుడు నీకు దయచేయును గాక. నువ్వు అంటే ఏంటండి? నువ్వు నిన్ను ఉపేక్షించుకోవాలి, పానగా ఏమండి పశ్చాత్తాపపడాలి, వానగా వాక్యాన్ని గైకొనాలి, చెబుతున్న వాక్యాన్ని ఏమండి గైకొనాలి, జాగ్రత్తగా వినాలి, వాక్యానుసారంగా నువ్వు నడుచుకునేవాలి. వాక్యం అనగా వాక్యాన్ని నీ బ్రతుకును ఏమండి మారుస్తుంది, వాక్యాన్ని నిన్ను జీవింపజేస్తుంది, వాక్యాన్ని ఏమండి వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నిన్ను వెలుగులోకి నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము పిల్లరా, వానగా వాక్యాన్ని గైకొనటం, సానగా సహవాసము, నీ కుబడిన సహవాసములో ఐక్యత కలిగి ముందుకు కొనసాగిపోయేలాగా నీవు ఉండాలి. మీది ఏ సహవాసము? మీ చర్చి పేరేంటి? సిఎస్ఐ సహవాసం అది. సిఎస్ఐ సహవాసములో నేను ముందుకు కొనసాగిపోతా ఉన్నావు. నీకు పడిన సహవాసములో ఏమండి ఐక్యత కలిగి ముందుకు కొనసాగిపోయేవారిగా నీవు ఉండాలి. మూ అంటే ముందుకు కొనసాగిపోట, వా అంటే ఏంటి, ఊ అంటే ఏంటి, వా అనగా పా అంటే, సా అంటే, మూ అంటే నువ్వు నీవు ఉపేక్షించుకుని పశ్చాత్తాపపడి వాక్యాన్ని కైకొంటూ నీకు పడిన సహవాసంలో ఐక్యత కలిగి మూ అనగా ముందుకు కొనసాగిపోయేవారుగా ఉండాలి. ఈ రాత్రికాల సమయమందు ఈ ఉపవాస కూడిక ద్వారా నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు జరిగింపచేయును గాక. నమ్మిన వారందరూ గట్టిగా చప్పులు కొట్టి దేవున్నామని మాట్లాడతాం. ఈ రాత్రికాల సమయమందు నీకేవడిన ఏమండి ఆర్థిక ఇబ్బందులు ఆశ్వాదకరముగా దేవుడు మార్చును గాక, దీవింపచేయును గాక. నీ కొరతలన్నిటినీ ఒక ఆమ ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉంది, ఇల్లు కట్టుకోవాలని చెయ్యత్తాలి, ఇల్లు కట్టుకోవాలని ఆశపడ చెయ్యత్తాలి ఏమండి ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారు పిల్లల ఏమండి. ఆ ఇల్లు దేవుడు సమస్తాన్ని జరిగింపజేసే వానరులు సమకూర్చును గాక ఏమండి. ఇసుక, కంకర, ఇనుమ, పునాది ప్రతి ఒక్కటి దేవుడు సమకూర్చి ఆశీర్వాదకరముగా నడిపించును గాక. మంచిది పిల్లరా. మరి అమ్మగారు స్థుతుల పుస్తకం 1000 స్థుతులు రాశారు. మరి సమయాన్ని అమ్మగారికి ఇస్తా ఉన్నాం. మరి అమ్మగారు రండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా దైవజనాలు నీ పక్షం నిలబడుచుండగా స్త్రీ ఏ విధంగా నడవాలి, స్త్రీ ఏ విధంగా నడుచుకోవాలి, స్త్రీ ఏ విధంగా తన కుటుంబాన్ని కట్టుకోవాలని కొన్ని విషయాలు నీ పరిశుద్ధ గ్రంథముల నుంచి చెబుతుండగా ప్రతి ఒక్క స్త్రీ వాక్యానుసారంగా నడుచుకునే కృపను, అతి కుటుంబాన్ని కట్టుకునే ప్రతి ఒక్క స్త్రీకి మీరు అనుగ్రహింపచేయమని యేసు క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ఉండడానికి సహాయం చేశావు వందనాలు స్తోత్రాలు ప్రభు. రాత్రికాల సమయంలో నాయన ఈ ఉపవాస కోడికలో ప్రభు నాయన మంచిగా జరిపించిన విధానాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. అయా ఇదిగో నాయన ఆయా వర్తమానం అందించి దైవజనం దీవించి ఆశీర్వదించిన ఆయన ఆయా తెలియని కూడా తెలియపరిచే దైవజనం ద్వారా ప్రభు అయా నాయన వారిని కుటుంబాన్ని బిడ్డలు దీవించి ఆశీర్వదించిన ఆయన
అనేకమైన చోట్ల నాయన సువార్త ప్రకటించడానికి నాయన సేవకులు వాడుకో ప్రభువ, మంచి ఆరోగ్యము ఫలము శక్తిని దయచేయి ప్రభువ. అయ్యా బిడ్డలకి నాయన అయ్యా అలాగే నాయన నిన్న వాక్యాన్ని బట్టి కూడా వందనాలు ప్రభువ. సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించిన ఆయన అయ్యా నీ వాక్యం విని వదిలేయకుండా ప్రభువ, అయ్యా హృదయంలో ఉంచుకుని వాక్యం సారముగా జీవించడానికి సహాయం చేయి ప్రభువ. అయ్యా నాయన అయ్యా ఇదిగో నాయన స్త్రీలైతే భర్త కొరకు బిడ్డల కొరకు ప్రార్థించే బిడ్డలుగా ఆయన సిద్ధపరచు నాయన. అయ్యా జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా నడుచుకోవాలో ప్రభువ, దైవజనం దైవజనం రాని బట్టి నాయన అయ్యా నువ్వు ఆయన ద్వారా మాట్లాడేవయ్యా ప్రభువ. అయ్యా నాయన జ్ఞానం కలిగిన ఆయన అయ్యా నాయన నడుచుకోవడానికి సహాయం చేయి నాయన. అయ్యా ఇనిమేలో నాయన రోజు చేసే స్త్రీలను పిలవనండి, తెలుగు స్త్రీలను పిలవనండి అయ్యా, వారికి మా పిల్లలకి అయ్యా అంగళాలు పిలిచి నేర్పించే భాగ్యం దయచేయి ప్రభువ. అయ్యా దినములు చెడ్డవి గనక సమయాన్ని కోరిక సత్వినియోగం చేసుకునే భాగ్యం మాకు దయచేయి అయ్యా, అజ్ఞానం కనుక జ్ఞానం వల్ల నడుచుకునే భాగ్యం మాకు దయచేయి అయ్యా. అయ్యా సంఘ బిడ్డల ప్రతి ఒక్క బిడ్డ కూడా పేరు పేరు వచ్చి దీవించి ఆశీర్వదించిన అయ్యా, అయ్యా బిడ్డలకు వైపు పరిగెట్టడానికి సాధించండి. మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి బలమైన కార్యము మీరు జరిగించి మేలుతో తృప్తి పరచుకోండి. ఏసునామ నడి పెట్టుకుంటు నమ్ముతాను. ప్రార్థన చేసుకో. అందరు కళ్ళు మూసుకోండి. పిల్లరా మహాపరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి, ఈ రెండు రోజుల వర్తమానం ద్వారా నరకానికి నాయన తాళ్ళు లేకోకుండా తమ ఆత్మల రక్షణ అందులోకి నడిపింప చేయడానికి బాప్తీసం ఆయన తీసుకోవాలని చెప్పేసి వాక్య ద్వారా వాక్య ప్రేరణ ద్వారా నాయన నలుగురు ఆత్మలు మీరు దయచేసిన విధానం బట్టి నీకే స్తోత్రాలు ప్రభు. అయ్యా రేపు ఆరాధన జరుగుతూ ఉన్నది ప్రభు, ఆరాధనలో బాప్తీసాన్ని తీసుకుండగా నీ కృప ఇంకెవరైతే నీ రాకడ అతి సమీపముగా ఉన్నది ప్రభు. మానవుల జీవితము నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిది, గడ్డి పువ్వు లాంటిదని మీరు సెలవిచ్చారు ప్రభు. ఇదే విక్ర అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని మీరు సెలవిచ్చారు ప్రభు. అతి కృపాకి దళితులు బిడ్డలు మీరు దయచేసి ఇంకా నాయన తీసుకోవాల్సిన బిడ్డలను ప్రభా ఇంకా మీరు ప్రేరేపంప చేసి రేపటి దినాన సిద్ధపడి రావడానికి మీరు సహాయం చేయమని అయ్యా ఊరు పరిసర ప్రాంతంలో వచ్చిన బిడ్డల మీకే స్తోత్ర. అయ్యా దైవ సాకులు అబ్రహాయి గారు అయ్యా అప్రాంటి ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. అయ్యా వారు నాయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, ఎంతో గొప్ప సేవ చేశారు ప్రభా. అయ్యా వారు అనుకోలేరు ప్రభా నేను చనిపోతానని, ఇంకా అయ్యా సేవ చేయాలనుకున్నారు ప్రభా. అవును తండ్రి, మానవుల జీవితం ఆయన రెప్ప పార్టీ లాంటిది ప్రభా. అయ్యా నాయన నీటి బుడగ లాంటిది ప్రభా, ఆవిరి లాంటిది ప్రభా. మా ఆనందపురంలో మా సంఘంలో ఇంకా ఎవరైతే మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తా ఉన్నారో నాయన మారు మనసు రక్షణ మీరు అనుగ్రహించమని యేసయ్య క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరు చూడండి, బాగా చూడండి. పరమాత్మ పరమానంది చూడండి మాస్క్ తీయండి. అయ్యగారు అందుకు వచ్చినారు చక్కగా.
వీడను బంధం. రక్షణ కలగాలంటే బోలో యేసు మా రాజుకే, రాజులు రాజుకే, ప్రభుల ప్రభు చేయుటయే మంచిది. మన బ్యాంకు